ఓం కృష్ణం గౌరపత్రాక్షం పుణ్యశ్రవణక్షేత్రం వాసుదేవం జగజ్జౌనివమి నారాయణం హరిం సంక్షిప్త వ్యాస భాగవతంలో తొంభై తొమ్మిదవ భాగం ఉద్ధమునకు ఆత్మతత్వాన్ని బోధించిన తరువాత శ్రీకృష్ణుడి యొక్క అవతారం ఉపసంహరించిన విధానాన్ని వివరించమని పరీక్ష మహారాజు కోరటం వలన సుఖయోగి ఇలా వివరించసాగాడు రాజా శ్రీకృష్ణుని ఆదేశం మేరకు ద్వారకలోని స్త్రీలు పురుషులు వృద్ధులు శంకోద్ధారక క్షేత్రానికి వెళ్ళారు మిగిలిన పురుషులంతా ప్రభాస తీర్థానికి వాహనాలపై పరివారంతో వెళ్లారు అక్కడ వారంతా పవిత్ర స్నానాలు చేసి దేవతను శాస్త్ర ప్రకారం పూజించారు బ్రాహ్మణులను బ్రాహ్మణులకు గోవులు భూములు బంగారం వస్త్రాలు మన దానం చేశారు ఆ తర్వాత యధువంశం వారంతా అక్కడే భోజనాలు చేశారు కొంత కొంతసేపటికి విధి ప్రేరణ వలన మైరేకం అనేటువంటి మద్యాన్ని విపరీతంగా వారు సేవించారు మత్తులో విచక్షణ వలసి మొదట ఒకరినొకరు దూషించుకున్నారు మాటలు ముదిరి ఒకరినొకరు కొట్టుకున్నారు చిన్న పెద్ద విచక్షణ లేకుండా అందరూ ఖడ్గాలు బల్లెములు గదులు చేతబట్టి పరస్పరం చంపుకున్నారు వారిని విడదీయడానికి వచ్చిన బలరామకృష్ణుని కూడా వారిని నెట్టివేశారు ఆయుధాలు విరిగిపోతే తీరాలు వచ్చిన గడ్డితో ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు రెండు గడ్డిని యాదవలు చేతబడ్డగానే ఆ గడ్డి ఇరుపు గదుల వలె శక్తివంతంగా మారిపోయింది ఋషుల శాపం వలన పుట్టినటువంటి ముసలమ్మ యొక్క చూర్ణం వలన ఆ రిల్లుగడ్డి మొలిచింది ఆ విధంగా ముళ్ళ శాపం సత్యమైంది ఆ విధంగా దాసార్హ వృష్ణి అందక భోజ సాత్వత అద్భుత సూరసేన వంశాల వాళ్ళందరూ కూడా తమ తమ మధ్య ఉన్న బంధుత్వాల్ని మరిచి ఒకరినొకరు కొట్టుకుని చంపుకున్నారు పిదప బలరాముడు వైరాగ్యంతో సముద్ర తీరండి కూర్చుని శశ్వరూపాన్ని ధ్యానిస్తూ ఆత్మను పరమాత్మని నిలిచి భూలోకాన్ని వదిలిపెట్టాడు బలరాము నిష్క్రమణతో భూభారం పూర్తిగా తొలగిపోయిందని తెలిసిన శ్రీకృష్ణుడు ఒక రావి చెట్టు వద్ద మౌనంగా కూర్చుని ఉన్నాడు శ్రీకృష్ణుడు అప్పుడు చతుర్భుజ రూపాన్ని దాల్చాడు ఆయన శరీరం నుండి బంగారు కాంతులు వెలువడ్డాయి కిరీటము కొండలాలు కౌస్తవమణి శ్రీవత్స చిహ్నము వైయంతిమాల పట్టు పీతాంబరము ధరించిన స్వామి తన నిజరూపంతో విరాజిల్లాడు శంకుచక్ర గదాది ఆయుధాలు దివ్య రూపాలను ధరించి స్వామి కినుపక్కలా నిల్చున్నాయి స్వామి తన కుడి తడపై ఎర్ర తాంబరంగు గల ఈ ఎడమ పాదాన్ని చేర్చి ఆశీనుడే ఉన్నాడు ఆ ఎర్రనే పాదాన్ని చూసినటువంటి జరా అనేటువంటి ఒక బోయవాడు ఆ పాదాన్ని లేడి ముఖంగా భావించి తన బాణంతో కొట్టాడు ముసలం ముక్కలు తయారైనటువంటి ఆ బాణాన్ని బోయవాడు ప్రయోగించాడు ఆ విధంగా కూడా ఋషుల యొక్క శాప ప్రభావం కృష్ణునిపై కూడా పనిచేసింది తన పొరపాటును తెలిసిన భోజవాడు కృష్ణుని పాదాలపై బడి బోర్ని రోధిస్తూ ప్రభు నా పొరపాటు క్షమించండి మీ రూపాన్ని నామాన్ని మరియు స్థిరే పాపాలు తొలగిపోతాయని అంటారు అట్టి నే మీ ఎడల నేను తీవ్రమైన అపదా అపరాధం చేశాను నన్ను మీరు వధించండి అని ఏకదాటిగా కన్నీరు కాచాడు అంతటి కృష్ణుడు భోజవాన్ని లేవనెత్తి తన సంకల్పం ప్రకారం ఎలా జరిగిందని చెప్పి అతన్ని బోధార్చి అతనికి స్వర్గలోక ప్రాప్తిని కలిగించాడు శ్రీకృష్ణ సారదైన దారకుడు కృష్ణుని కోసం వెతుకుతూ రథంతో సహా అక్కడికి వచ్చాడు అతను కృష్ణుని పాదాలపై పడి బోర్న ఏడ్చాడు అంతలో శ్రీకృష్ణుని రథం అశ్వాలతో సహా ఆకాశంలోకి వెళ్ళిపోయింది రథం వెంట సామె ఆయుధాలు కూడా గర్భంలోకి వెళ్ళిపోయాయి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయిన దారుకునితో కృష్ణుడు ఇలా అన్నాడు దారుక నువ్వు వెంటనే ద్వారకకు వెళ్ళి యథోవంశం వారు మృతి చెందిన విషయము బలరాముడు తలరా పడందామను చేరిన విషయము సంగతి నేను పడందామకు చేరదలసిన వార్త ఉగ్రసేన వసుదేవులకు తెలియచేయి కొద్ది రోజుల్లో సముద్రం ద్వారకను ముంచేస్తుంది కనుక మిగిలిన వారందరూ బంధుమిత్రులతో కలిసి ధన సంపదలు తీసుకుని ద్వారకను వదిలి వెళ్లాలని చెప్పు మీరందరూ అర్జున్ రక్షణలో ఇంద్రప్రస్థపురానికి చేరండి ద్వారక నీవు మాత్రం నేను ఉపదేశిన భాగోధర్మాన్ని పాటిస్తూ రాగబంధాలు లేకుండా నన్ను ధ్యానించు నీవు నన్ను చేరగలుగుతావు అన్నాడు దారుకుడు కృష్ణులకు ప్రదర్శనపూర్వంగా నమస్కరించి వ్యాకుల చిత్తముతో ద్వారకు వెళ్ళాడు దారుకుడు వెళ్ళిన పిమ్మట బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరులు ఇంద్రాది దేవతలు ఋషులు సిద్ధులు గంధర్వులు నాగులు మొదలైన వారు శ్రీకృష్ణ భగవాను పరమతాగమనం దర్శించాలని వచ్చారు వారంతా శ్రీకృష్ణ లీలను సృతిస్తూ పోలవారిను కురిపించారు శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని శంకర్ని ఇతర దేవతలను చూసి కళ్ళు మూసుకుని తన స్వస్వరూపముందు నిలిచి అంతర్ధానమై వైకుంఠధామం చేరాడు ఆ సమయములో దేవదుందువులు మోగాయి పూలవాలో కురిసింది సత్యం ధర్మం కీర్తి సంపద ధైర్యం ఆ స్వామిని అనుసరించాయి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం శ్రీకృష్ణ ఓం నమో నారాయణాయ దారుకుడు ద్వారక వెళ్లి జరిగిన విషయాలన్నీ కూడా శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా ఉగ్రసేన వసుదేవులు వివరించాడు వసుదేవుడు దేవకి రోహిణి తమ పుత్రులు లేని జీవితం వ్యర్థమని తరిచి తమ ప్రాణాలను వెంటనే విడిచిపెట్టారు శ్రీకృష్ణుల పత్నులు బలరాముల పత్రులు చాలామంది అగ్నిలో దూకి తనువులు చాలించారు యాదవ స్త్రీలు తమ భర్తలు చిదురుపై పడి సాగమనం చేశారు అర్జునుడు అందరకు అంత్యక్రియలు జరిపించాడు కురుక్షేత్రమందు కృష్ణుడు చేసినటువంటి ఉపదేశాన్ని మరణం చేసుకుంటూ అర్జునుడు దుఃఖాన్ని దిగమింగుకుని ద్వారకలో మిగిలినటువంటి స్త్రీ బాల వృద్ధులను వెంట పెట్టుకుని ఇంద్రప్రస్థానికి బయలుదేరాడు శ్రీకృష్ణుని తెగించినటువంటి ద్వారకను సముద్రం ముంచి వేసింది ఒక్క శ్రీకృష్ణుని భవనం మాత్రమే మనకన్నా మిగిలి ఉంది ద్వారక నుండి ఇంద్రప్రస్థానికి వచ్చిన వారందరికీ కూడా పాండవులు తగిన నివాసాలను ఏర్పాటు చేశారు అనిరుద్ధుని కుమారుడు అనేటువంటి వజ్రనాభుని మధురకు రాజుగా పట్టాభిషిక్తం చేశారు ద్వారకలోని బంధుమిత్రుల మరణాలను గురించి విన్న పాండవులు నిన్ను అనగా పరీక్షితులు రాజుగా రాజ్యాభిషిక్తం చేసి తమ మహాప్రస్థానం చేశారు ఈ దివ్యమైనటువంటి కృష్ణలీలని విన్నవారు కీర్తించిన వారు మునీల వలె అనన్యమైన భక్తిని పొందుతారు వారికి వ్యవహార సౌఖ్యాలు కూడా లభిస్తాయి అని వరక్షన్ మహారాజుకు సుఖయోగి చెప్పాడు ఇంతటితో ఏకాదశి సమాప్తము తర్వాత కథను వచ్చే భాగంలో మనం తెలుసుకుందాం